ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికి షలోమ్. రెండోదిగా ఆలస్యం చేయకండి. మొదటిగా నిర్లక్ష్యం చేయకండి, రెండోదిగా ఆలస్యము చేయకండి. నిర్గమకాండము 8:20 చదువుదాం రండి. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్మో. ఫరో అట ఏటి యొద్దకు వెళ్తున్నాడట. దేవుడు అంటున్నాడు, నువ్వు పొద్దున్నే లేచి నువ్వు ఫరోను ఎదుర్కో. ఆలస్యం చేస్తే ఫరోను ఎదుర్కోవడం సాధ్యము కాదు. ఆలస్యం చేయకండి సహోదరులు సహోదరులు. మనలో ప్రొద్దుట లేవడంలో ఆలస్యంగా లేచేవాళ్ళు ఎంతమంది లేరు? ఆలస్యంగా లేచేవాళ్ళు వీళ్ళు ఎంతమంది? ప్రొద్దుట 8 లేచేవారు ఉన్నారు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ చప్పట్లు బహుశా వాస్తవమేనేమో. ఉదయం 7 లేవనటువంటి ఇల్లాలులు, ఇల్లాలు అంటారా? ఇల్లాలులు కాదు వారు, గయ్యాలులు. ఆలస్యంగా నిద్ర లేచేవాళ్ళు ఇల్లాలులు కాదు, వాళ్ళు బాధ్యత లేని గయ్యాలు. ఆలస్యంగా నిద్ర లేచే భర్తలు కాదు వారు, బాధించేవారు వాళ్ళు. ఆలస్యంగా నిద్ర లేవకండి, ఉదయమే లేవటము అలవర్చుకోండి. 5 లేవటము అలవర్చుకోండి, ఆలస్యం చేయకండి. నెంబర్ 2, మీరు మందిరానికి రావడానికి ఆలస్యం చేయకండి. మీరు ఏ ఆరాధనకు వస్తే ఆ ఆరాధనకు ఒక 5 ముందు రండి. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే, 6 ఆరాధన అనుకోండి 6:30 దిగుతారు, 7 దిగుతారు, 9 అనుకోండి 9:30, 12 అనుకోండి 12:30, సాయంత్రం 6 అనుకోండి 6:30. ఏమొస్తుందో పుణ్యం, 6 ఆలస్యంగా వస్తే పుణ్యం వస్తుందంటారు. ఆలస్యంగా వస్తే దేవుని సన్నిధికి చెప్పండి. దయచేసి దేవుని మందిరానికి ఆలస్యంగా రాకండి. అలాగే ఉద్యోగానికి కూడా ఆలస్యంగా వెళ్ళకండి. ఎలాగో ఉద్యోగానికి వెళ్ళాలిగా, 8:00, 8:30, 9:00, 10:00 ఉద్యోగానికి వెళ్ళాలిగా, వెళ్తున్నారుగా. 10:00 ఒకవేళ ఆఫీసులో కూర్చోవాలనుకోండి, ఏమిటో 10-5 వెళ్తారు వీళ్ళు. ఆ 5 ఏమిటి కష్టం? 10-10 వెళ్తారు. ఆ పైన కూర్చున్న బాస్ అడుగుతాడు, ఏందాయినా 10 రాలేవా? బస్సు ఆలస్యం అయ్యిందండి, ఆటో దొరకలేదండి. 10 ఆలస్యంగా వెళ్ళే వ్యక్తివి ఒక 10 ముందే బయలుదేరితే, స్కూలుకు వెళ్ళే, కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఆలస్యంగా స్కూల్కి కాలేజీకి వెళ్ళకండి. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఆలస్యంగా వెళ్ళకండి. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అదేమిటో తెలుసా? మీరు ఉద్యోగానికి 8 బయలుదేరి 9 ఆఫీస్లో కూర్చోవలసిన దానికి బదులుగా 9:10 వెళ్తున్నారు, 9:05 వెళ్తున్నారు, 9:15 వెళ్తున్నారు. ఎందుకంటే మీరు ఉద్యోగానికి వెళ్ళటానికి 5:00 నుంచి 10:00 పడుతుంది. అయితే 7:45 స్టార్ట్ అవ్వండి, 7:40 స్టార్ట్ అవ్వండి. ఒక 5-10 ముందుగానే వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. అది గమనించినటువంటి బాస్ తగిన సమయంలో నీకు ప్రమోషన్ ఇవ్వడానికైనా హెచ్చించడానికైనా ఒక అవకాశం ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆలస్యమే. ఉద్యోగానికి ఆలస్యం, కాలేజీకి ఆలస్యం, మందిరానికి ఆలస్యం. అదే సమయంలో మనకి ఈ ఆలస్యము అనేది అలవాటు పడిపోతే ఏమవుతుందో తెలుసా? మీరు ఎక్కడికో వెళ్ళాలి, బస్ టికెట్ బుక్ చేస్తున్నారు, రాత్రి 10 బస్సు బయలుదేరుతుంది, ఇంటి దగ్గర నుంచి 9:30 బయలుదేరుతారు. ఈ 9:30 బయలుదేరుతారు, ఎగ్జాక్ట్గా 30 టైం పడుతుంది చేరుకోవడానికి. ఇంకా మీరు బైక్ మీద కానివ్వండి, కారు మీద కానివ్వండి, అయ్యో గాల్లో వెళ్తారు, వాణ్ణి తిడతారు, వీణ్ణి తిడతారు, రెడ్ లైట్ పడితే ఆ రెడ్ లైట్ని తిడతారు, పోలీసు వాళ్ళు ఆపితే పోలీసు వాళ్ళని తిడతారు, ఈ లోపల అడుక్కునేవాడు వచ్చి బాబు అంటే వాణ్ణి తిడతారు. ఎందుకని? ఎందుకు ఆ కోపం? ఎందుకు ఆ చిరాకు? 10 ప్రయాణం చేయవలసిన మనం ఎందుకు 9:30 బయలుదేరాలి? 9:00 బయలుదేరితే నష్టం ఏమిటి?
ఒక 10-15 నిమిషాలు ముందే బయలుదేరండి. ఆలస్యంగా ఎప్పుడూ కూడా మీ గమ్యానికి చేరుకునే ప్రయత్నము చేయకండి. ఆలస్యము అనేది ఎవ్వరికి ఇష్టం ఉండదు. 10 నిమిషాలు బస్సు ఆలస్యంగా వస్తే మీకు ఇష్టం ఉండదు. 10 నిమిషాలు పాలవాడు ఆలస్యంగా వస్తే మీకు ఇష్టం ఉండదు. 10 నిమిషాలు పేపర్ వేసేవాడు ఆలస్యంగా వస్తే మీకు ఇష్టం ఉండదు. 10 నిమిషాలు ట్రైన్ ఆలస్యంగా వస్తే మీకు ఇష్టం ఉండదు. ఆలస్యము ఎవ్వరికి ఇష్టం ఉండదు. మరి నువ్వు ఆలస్యం చేస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇష్టము ఉండదు. నాయన ఆలస్యం చేయకండి. ఈరోజు నుంచి అయినా ఖచ్చితంగా నా జీవితంలో నేను క్రమశిక్షణను పాటిస్తాను. 10 నిమిషాలు ముందే నేను చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకుంటాను. నిర్ణయం తీసుకోండి. ఇంటి రెంట్ ఇవ్వాల్సి వస్తే ఆలస్యంగా ఇంటికి రెంట్ ఇవ్వకండి. 5వ తారీఖున రెంట్ ఇవ్వాల్సి వస్తే 4వ తారీఖున ఇచ్చేసేయండి. 3వ తారీఖున ఇచ్చేసేయండి. దానివల్ల ఇంటి యజమాని ప్రశాంతంగా ఉంటాడు. ఒకవేళ ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అతనికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఇంత మంచివాడు మళ్ళీ మనకు దొరక్కపోవచ్చు, ఎందుకు వచ్చిందిలే, ఇతన్నే ముంచేసుకుందాం, ఎందుకని అడగకుండానే ఇంటి రెంట్ ఇస్తాడు. ఎలాగూ ఇవ్వాల్సిందేగా, అదేమిటో అదొక జబ్బు. 5వ తారీఖున 10వ తారీఖున 1వ తారీఖున రెంట్ ఇవ్వాల్సి వస్తే వెంటనే ఇవ్వబుద్ధి కాదు, కానీ ఆ ఇంట్లో ఉండబుద్ధి అయ్యింది. అలా కానే కాదండి, ఆలస్యం చేయకండి. మీరు చెల్లించవలసిన వాటి విషయంలో ఆలస్యం చేయకండి. అప్పు తీసుకుంటే అప్పు తిరిగి చెల్లించడానికి ఆలస్యం చేయకండి. కిరాణా షాపు వాడికి, పాలవాడికి, పేపర్ వాడికి ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చే విషయంలో ఆలస్యం చేయకండి. అలాగే దేవునికి ఇచ్చే విషయంలో, దశమ భాగం ఇచ్చే విషయంలో ఆలస్యం చేయకండి. మీరు జీతం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిందంటే తెలుసా, దేవునికి ఇవ్వవలసిన దాన్ని తీసి ప్రక్కన పెట్టండి. ఈ వారం కాదులే వచ్చే వారం, ఈ నెల కాదులే వచ్చే నెల అని చెప్పి పోస్ట్ పోన్ చేయకండి. కైసరవి కైసరువుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని బైబిల్ సెలవిస్తుంది. ఆలస్యం చేయకండి. ఈరోజు దేవునితో మాట్లాడినట్లయితే, ప్రభువా ఈ విషయాల్లో నా జీవితము కట్టుబడి ఉండుటకు సహాయం చేయమని అని ప్రార్థన చేసేవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా మాతో మాట్లాడావు, ఆలస్యముగా లేవటం, ఆలస్యంగా ఉద్యోగానికి, వ్యాపారానికి, మందిరానికి వెళ్ళడం, ఆలస్యంగా మేము చెల్లించవలసిన వాటిని చెల్లించటం, అది మాకు ఆశీర్వాదం కాదని సూటిగా చెప్పావు. సమయానికి ముందుగానే మేము చేరుకోవలసిన గమ్యానికి చేరుకునే అద్భుతమైన క్రమశిక్షణ ఇక నుంచి మాకు దయచేయండి. ఈ సంవత్సరం అంతా నాయన బహు జాగ్రత్తగా మేము జీవించి నిన్ను ఘనపరిచే కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.